ఇప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్న మన ప్రజా ముఖ్యమంత్రి సంక్షేమ ముఖ్యమంత్రి మన ఆరాధ్య నాయకుడు మన ఆరాధ్య ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చిట్టి తల్లులు చిట్టి పిల్లలకు ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడము అంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్క నుంచి లాంచ్ చేయడము అంటే నిజంగా దాదాపుగా 45 లక్షల మంది అక్క చెల్లెమ్మల ముఖాలల్లో చిరునవ్వు కనిపించే గడియ ఈ రోజు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇంతటి మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ నిల్చును రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబంలోనూ పేదింటి పిల్లలంతా కూడా చదువులు బడికి వెళ్ళి గొప్ప చదువులు చదవాలి అని అమ్మఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అమ్మ ఒడి శ్రీరామ రక్ష అటువంటిది ఆ పిల్లలు చదువుల బడిలో ఎదిగేందుకు అమ్మ ఒడి అనే పతకం శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద పిల్లాడు ప్రతి ఒక్క పేద పాప చదువుకోవాలి పెద్ద చదువులు చదవాలి వారి తలరాతలు కూడా మారాలి అది జరగాలి అంటే చదువుల రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి ఆ దిశగానే అడుగులు వేస్తూ ఈ 19 నెలల పరిపాలన సాగిందని చెప్పి కూడా గర్వంగా సగర్వంగా ఇవేళ చెప్తా ఉన్నా పేదరికం వల్ల పనులకు వెళుతున్న అక్క చెల్లెమ్మలు తమ పిల్లల్ని చదివించలేక స్కూల్ ఫీజులు కట్టలేక తమ పిల్లల్ని చదువులు మానిపించి కూలి పనులకు పంపుతా ఉన్న పరిస్థితులు నా కల్లారా నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఎన్నెన్నో సందర్భాలను చూశా ఇటువంటి పరిస్థితులు మారాలి ఇటువంటి పరిస్థితులు మార్చడానికే జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తీసుకువచ్చామని అధికారంలోకి వచ్చిన వెంటనే 8 నెలల కూడా తెరకమునిపే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది రెండవ దఫ మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం మళ్ళీ చుడతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి సంవత్సరానికి 15,000 ఉచిత ప్రోత్సాహక ఆర్థిక సాయంగా అందించే అమ్మఒడి పథకం ద్వారా
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంటర్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు ఈ సహాయాన్ని అందిస్తా ఉన్నాం అమ్మఒడి కార్యక్రమం ద్వారా పిల్లల్ని చదివిస్తా ఉన్న 42 లక్షల 33 వేల అక్క చెల్లెమ్మలకు గత సంవత్సరం 6400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం 44 లక్షల 48 వేల అక్క చెల్లెమ్మలకు ఈ సంవత్సరం అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6773 కోట్ల రూపాయలు అమ్మఒడిగా అందించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిరుడి సంవత్సరం 82 లక్షల పిల్లలకు అమ్మఒడి వల్ల లాభం కలిగితే ఈ సంవత్సరం అక్షరాల 84 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ద్వారా ప్రయోజనం కలుగుతా ఉంది అంటే మరో 2 లక్షల మందికి ఈ పథకం ద్వారా మంచి జరిగే పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది అదే ప్రభుత్వ స్కూల్లే తీసుకుంటే ప్రభుత్వ బడులే తీసుకుంటే గతంలో ప్రభుత్వ బడులల్లో దాదాపుగా 38 లక్షల దగ్గర దగ్గరగా పిల్లలు ఉండేవాళ్ళు ఈ రోజు అదే ప్రభుత్వ బడులల్లో అక్షరాల 42 లక్షల మంది పిల్లలు ఈ రోజు ప్రభుత్వ బడులకు పోతా ఉన్నారు అంటే గతంలో కన్న పోలిస్తే 4 లక్షల మంది పిల్లలు ఏకంగా ప్రైవేట్ బడుల నుంచి గవర్నమెంట్ బడులకు ఈ రోజు మారుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మన ప్రభుత్వం తీసుకొచ్చిన నాడు నేడు కార్యక్రమం అయితేనేమి ఇంగ్లీష్ మీడియం మీద మన ప్రభుత్వం చూపిస్తా ఉన్న శ్రద్ధ అయితేనేమి విద్యా కానుక తీసుకొచ్చి ప్రతి పిల్లడికి కూడా ఆత్మగౌరవం పెంపొందించేలా కాన్వెంట్ బడులకు పోతా ఉన్నప్పుడు ఉండే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా విద్యా కానుక అయితేనేమి పిల్లలు ఏం తింటున్నారో కూడా పట్టించుకోని పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినాలి బాగా చదవాలి అని ఆరాటపడుతూ రోజుకొక మెనూ మారుస్తూ గోరుముద్ద వంటి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అయితేనేమి అమ్మఒడికి దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆ దరఖాస్తు చూసిన ఆ దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హులైతే చాలు పారదర్శకంగా ఇవ్వటం కానివ్వడం అయితేనేమి ఇది అన్నిటి కారణంగా కోవిడ్ సమయంలో కూడా ఈరోజు పేదింటి తల్లులైన అక్క చెల్లెమ్మలల్లో ఈరోజు ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడింది వారి బిడ్డల్ని వారి మేనమామ చూసుకుంటాడు అనే నమ్మకం ఏర్పడింది ఈరోజు ప్రతి అక్కలోనూ ప్రతి చెల్లెమ్మలోనూ దీనివల్లే ఈరోజు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు పిల్లలు సంఖ్య పెరుగుతూ ఉంది దీనివల్లే ఈరోజు మొత్తంగా బడులల్లో చేరే పిల్లల సంఖ్య కూడా అందుకే పెరుగుతూ ఉంది ఒకసారి గత ప్రభుత్వ పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉండేది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులన్నీ కూడా నిర్వీర్యం చేసేవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది జూన్లో బడులు తెరిస్తే జూన్లో పుస్తకాలు ఇవ్వాల్సింది జూన్లో పుస్తకాలు ఇవ్వరు అక్టోబర్ వచ్చినా కూడా గతంలో పుస్తకాలు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ బడులల్లో ఉండేది కాదు మధ్యాహ్నం భోజనం పెట్టేదే క్వాలిటీ లేకుండా పెడతారు ఆ ఇచ్చే సరుకుల బిల్లులు ఇచ్చే ఆయాల బిల్లులు ఏకంగా 8 నెలలకు పైగా పెండింగ్లో పెడతారు ఇక బడులల్లో తినే తిండికి క్వాలిటీ ఉంది అని చెప్పి ఎలా చెప్పగలిగే పరిస్థితి వస్తుంది పట్టించుకోని పరిస్థితి ఇంగ్లీష్ మీడియం కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రమే దొరికేది గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీషు చదివించాలంటే మనసు రాదు గవర్నమెంట్ బడులన్నీ కూడా కేవలం తెలుగు మీడియంలోనే చదువులు చెప్పే పరిస్థితి బడులల్లో కనీసం బాత్రూంలైనా బాగున్నాయా అంటే
ఆ బాత్రూములు కనీసం ఎలా ఉన్నాయి అని చెప్పి కనీసం చూసుకునే నాతుడే కూడా లేని పరిస్థితి. ఒకవైపున గవర్నమెంట్ బడులన్నీ కూడా శిథిలావస్థకు ఒక పద్ధతి ప్రకారం చేరిపోతా ఉన్నాయి. మరోవైపున చూస్తే ప్రభుత్వ బడులను పూర్తిగా దిగజార్చి మరోవైపున ప్రైవేట్ బడులకు స్కూళ్లలో ఫీజులు విపరీతంగా కూడా పెంచుకుంటూ పోయేదానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేది. సో దీనివల్ల ఏం జరిగేది అంటే గవర్నమెంట్ స్కూళ్లలో చదువులు సరిగ్గా ఉండవు, ప్రైవేట్ బడులలో చదువుకోవాలి అంటే ఫీజులు విపరీతంగా ఉన్న పరిస్థితి. దీనివల్ల పిల్లలు పూర్తిగా చదువుకే దూరం అయిపోయే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించేటివి. అటువంటి పరిస్థితి నుంచి మార్పు ఈరోజు దొరుకుతా ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్థికంగానో సామాజికంగానో వెనుకబడిన కుటుంబాలకు వెన్నదన్నుగా నిలబడుతూ ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, అగ్ర కులాల్లో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఆ బిడ్డలకు ఇక ఏ ఒక్కరూ కూడా చదువులకు దూరం కాకుండా వాళ్ళ మేనమామ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి జగన్మామ ఈరోజు మరో నిర్ణయం కూడా ఈరోజు చెప్పబోతా ఉన్నాడు. ఈ విషయం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ జగన్మామ చెప్పే ఈ విషయాలను సుదీర్ఘంగా కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక నుంచి పిల్లలు ఒక్కరోజైనా కూడా బడికి రానట్లయితే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో మెసేజ్ వస్తుంది. రెండు రోజులు గన పిల్లలు బడికి రాకపోయేసరికి మూడో రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు. వచ్చి మీ ఇంట్లో ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు, విచారణ చేస్తాడు. పిల్లలు పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదైతే, పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను, వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను. వారితో పాటు బడికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము. వీరే కాక టీచర్ల మీద కూడా ఈ బాధ్యత పెడతా ఉన్నాం. అంతేకాకుండా పేద సామాజిక వర్గాలలో వచ్చే తలరాతలు మారాలి అనే మంచి మనసుతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, అగ్ర కులాలలో ఉన్న పేదలకు వీళ్ళందరికీ కూడా చదువుకునే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుకునేలా వచ్చే మూడు సంవత్సరాలలో 100% పూర్తిగా చదువుకునేలా మన ప్రభుత్వం తరపున ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాం. పిల్లలు ఖచ్చితంగా చదువుకునే వయసులో ఉన్న ప్రతి పిల్లాడు కూడా బడిబాట పట్టాలి. దానికోసమని చెప్పి మన ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలు అదే పనిగా దాని మీద దృష్టి పెట్టబోతా ఉన్నాం. పిల్లలకు సంబంధించి 2వ విప్లవాత్మక కార్యక్రమం కూడా ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. నాడు నేడు ద్వారా మొత్తంగా బడి రూపురేఖల్ని పూర్తిగా మారుస్తూ ఉన్నాం. మన గ్రామాలలో ఉన్న మన బడులేమి అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 45,000 పైచిలకు బడులున్నాయి. 15,750 బడులను అప్పుడే రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చకచక పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. బడికి వచ్చిన పిల్లలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు,
ఆడపిల్లలే కాకుండా బడికి వచ్చే మహిళా టీచర్లు వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి గవర్నమెంట్ కాలేజీలోనూ విద్యార్థుల సంఖ్యను బట్టి టాయిలెట్లను నిర్మించడమే కాకుండా వాటి నిర్వహణ కోసం ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం అమ్మఒడిలో ఇచ్చే 15000 రూపాయల్లో 1000 రూపాయలు మాత్రం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గా మినహాయిస్తా ఉన్నాం పిల్లల చదువుల మీద గత 19 నెలల్లో అక్షరాల 24000 కోట్లకు పైగా ఖర్చు చేసిన మనందరి ప్రభుత్వం ఒకసారి గమనించినట్లయితే ఒక్క జగనన్న అమ్మఒడి పథకం మీదనే 13000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగనన్న విద్యా దీవెన మీద 18,51,000 మంది పిల్లలు 4,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగనన్న వసతి దీవెన మీద 1,221 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సంపూర్ణ పోషణం కింద 1,863 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న విద్యా కానుక కింద 648 కోట్లు ఖర్చు పెట్టాం జగనన్న గోరు ముద్ద కింద 1,456 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం పాఠశాలల్లో నాడు నేడు కింద ఇప్పటివరకు మొదటి దశలో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 2,600 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మొత్తంగా చూస్తే అక్షరాల 24,600 పైసలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం మరి ఇంత డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వానికి ఈ 1000 రూపాయలు అక్క చెల్లెమనికి ఇస్తా ఉన్న ఈ 1000 రూపాయలు ఒక ఎక్కువని కాదు కానీ ఈ 1000 రూపాయలు అక్క చెల్లెమలే వాళ్ళకి వచ్చే అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం వాళ్ళ పిల్లలు వెళ్ళే టాయిలెట్ల కోసం బడులల్లో వాళ్ళ టాయిలెట్లు బాగుండాలి అన్న తపన తాపత్రయంతో ఆ 1000 రూపాయలు ఆ అక్క చెల్లెమలే ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం ఖర్చు చేస్తే అప్పుడు పరిస్థితులు మెరుగవుతాయి టాయిలెట్లు బాగోలేకపోతే ఆ టాయిలెట్స్ లు ఎందుకు బాగోలేవు అని చెప్పి స్కూల్ను ప్రశ్నించొచ్చు ఆ అక్క చెల్లెమ్మలు మా దగ్గర నుంచి 1000 రూపాయలు మేము ఇచ్చాం మరి మన స్కూల్లో టాయిలెట్లు ఎందుకు బాగోలేవు అని చెప్పి ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆ టాయిలెట్లు ఎందుకు బాగోలేవని హెడ్ మాస్టర్ను అడగొచ్చు స్కూల్ కమిటీలను స్కూల్ కమిటీలు ప్రశ్నించొచ్చు ఈ 1000 రూపాయలు ఏదైతే మనం తీస్తున్నామో ఈ 1000 రూపాయలు ఏదైతే మన స్కూల్లోని టాయిలెట్స్ కోసం మనం మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఇస్తున్నామో అది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ జిల్లా కలెక్టర్లు మీరు ఇచ్చే ఈ డబ్బును మీ పిల్లలు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లోని స్కూల్ కమిటీకి బదిలీ చేస్తారు ఆ డబ్బును ఉపయోగించి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఉన్న మీ స్కూల్ కమిటీ బడిలో ఉన్న మీ టాయిలెట్లను మెయింటైన్ చేసేదానికి ఆ డబ్బు ఖర్చు పెడతారు ఈ డబ్బు ఇక వేరే ఏ దానికి వాడరు మీ బడులల్లో ఉన్న టాయిలెట్లను మెయింటైన్ చేసేదాని కోసం మాత్రమే వాడతారు అని చెప్తా ఉన్నా ఒకవేళ టాయిలెట్లు ఒకవేళ సరిగ్గా నిర్వహణ చేసేటప్పుడు సరిగ్గా నిర్వహణ చేయకపోతే 1902 అన్న నెంబర్కు ఫోన్ చేయొచ్చు ఆ ఫోన్ చేస్తే నేరుగా సీఎంఓనే రంగం ప్రవేశించి సీఎం ఆఫీసే రంగ ప్రవేశం కూడా చేస్తుంది 1902కు ఫోన్ చేయొచ్చు మన గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు కూడా చేయొచ్చు మన గ్రామ సచివాలయంలో ఫిర్యాదు అయినా చేయొచ్చు 1902కు ఫోన్ అయినా కూడా చేయొచ్చు దీనివల్ల మనం మన బడిలో ఉన్న మన టాయిలెట్లు బాగుపడే పరిస్థితికి ఇది ఒక మార్గంగా నిలబడుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనగా చెప్తా ఉన్నా ఎందుకంటే బడులల్లో సరైన టాయిలెట్లు లేకపోవడం వల్ల మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో 12% నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు అన్నది ఇది యూనిసెఫ్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ కూడా ఇవే చెప్తా ఉన్నాయి
ఏకంగా టాయిలెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల 12 నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు అని చెప్పి ఆ పరిస్థితిని మార్చాలి. టాయిలెట్ల మీద మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా అక్షరాల 34 రూపాయల ఫలితం ఇస్తుందంట. అంటే ఒక్క రూపాయి మనం టాయిలెట్ల మీద ఖర్చు చేస్తే 34 రూపాయల ఎకనామిక్ బెనిఫిట్, 34 రూపాయల ఫలితం ఇస్తుంది అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన అన్ని రిపోర్ట్లు కూడా ఇవే విషయాలు చెప్తా ఉన్నాయి. సో కాబట్టి ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దానికోసం ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టా ఉన్నా. ఇది కాక ఈరోజు నేను చెప్పబోయే ఇంకొక అంశం కూడా ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ కూడా వినవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే ఈ సొమ్మును అక్క చెల్లెమ్మలు తమ పిల్లలకు మరింత ఉపయోగపడేలా వినియోగించుకునేందుకు రేపు సంవత్సరం నుంచి వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇంకొక ఆప్షన్ ఇస్తా ఉన్నాం. ఇంకొక ప్రత్యామ్నాయం ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ఇస్తా ఉన్నాం. అది ఏమిటి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులు వచ్చే సంవత్సరం అమ్మఒడి కావాలి, అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే మాకు ఈ డబ్బులు వద్దు, డబ్బులకు బదులుగా మాకు ల్యాప్టాప్స్ కావాలి అని అంటే ఆ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ల్యాప్టాప్. ఇదే ల్యాప్టాప్ బయట అయితే 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయలకు ఇది దొరుకుతుంది. కానీ ఇదే ల్యాప్టాప్ను ప్రభుత్వం పలు దఫాలుగా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో చర్చలు జరిపింది. హెచ్పి అనే కంపెనీతో, డెల్ అనే కంపెనీతో, లెనోవా అనే కంపెనీతో, ఏసర్ అనే కంపెనీతో, ఎంఐ అనే కంపెనీతో, ఫాక్స్కాన్ వంటి కంపెనీలతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళందరూ కూడా 18,500 రూపాయలకే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు కూడా వస్తూ ఉన్నారు. 18% జిఎస్టీతో కలుపుకొని కూడా ఇది కూడా రేపొద్దున టెండర్లు పిలుస్తాం. రివర్స్ టెండరింగ్ కూడా జరుగుతుంది. దానివల్ల ఇంకా ఈ రేటు కూడా కొద్దో గొప్ప ఇంకా తగ్గే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రతి కంప్యూటర్ కూడా 4 GB ర్యామ్, 500 GB స్టోరేజు, ఇంటెల్ ఏఎండి లేదా అందుకు సమానమైన ప్రాసెసరు, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, దీంతోపాటు విండోస్ 365 స్టూడెంట్ వర్షన్. ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్లను టెండర్లు పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైనంత తక్కువ రేటుకు ల్యాప్టాప్లకు పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది 9వ తరగతి, 10వ తరగతి, 11వ, 12వ తరగతే కాకుండా వసతి దీవెన అందుకుంటా ఉన్న తల్లులు కూడా, అంటే పిల్లలు డిగ్రీలు చదువుతూ ఉంటా, అదే పిల్లలు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నా, డిగ్రీలు చదువుతూ ఉన్నా, వాళ్ళకు కూడా రేపు సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలాగూ ఇచ్చేస్తాము డబ్బులు, రేపు సంవత్సరం వాళ్ళకి ఏదైనా ఈ ల్యాప్టాప్స్ కావాలంటే ఆ డబ్బుల బదులు ఈ ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఆప్షన్ ప్రతి తల్లికి కూడా ఇస్తా ఉన్నాం. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము అంటే కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్ళు, పెద్ద కాలేజీలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుంటే ప్రభుత్వ బడులలో, చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పేదింటి పిల్లలకు ఆన్లైన్ క్లాసులకు దూరం కావటం మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ పరిస్థితిని మార్చాలి అనే సదుద్దేశంతో ఈ జనరేషన్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కానీ, కంప్యూటర్ ఉపయోగించే విషయంలో కానీ,
దూరం కావడానికి వీల్లేదు అని ఒక ఆప్షన్ గా మీకు కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ ను కోరుకునే వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి బడిలో నాలుగు అక్షరాలు నేర్పే లిటరసీ తో పాటు 8వ తరగతి నుంచి కంప్యూటర్ లిటరసీ కూడా ప్రవేశపెడతా ఉన్నాం కోర్సుగా డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితుల్ని పేదల పిల్లలకు కల్పిస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం లక్షల సంఖ్యలో మనందరి ప్రభుత్వం ల్యాప్టాపులు కొంటుంది కాబట్టి అవి తక్కువ ధరకు లభిస్తాయి అంతే కాకుండా ఈ ల్యాప్టాపులన్నిటి మీద కూడా 3 ఏళ్ల పాటు వారంటీ కూడా ఉండే బాధ్యత కూడా కంపెనీలతో మాట్లాడుతా ఉన్నాం 7 రోజుల్లోనే ఒకవేళ ఈ కంప్యూటర్ పొరపాటున ఎక్కడైనా చెడిపోతే 7 రోజుల్లోనే ఈ కంప్యూటర్ను రీప్లేస్ చేస్తారు లేదా రిపేర్ చేసి 7 రోజుల్లో వెనక్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఆ కంప్యూటర్ ఇచ్చిన వెంటనే 7 రోజులకల్లా ఇచ్చేట్టుగా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబడేట్టుగా చేసేందుకు కంప్యూటర్లు ఇవ్వడమే కాదు కంప్యూటర్లతో పాటు వచ్చే 3 ఏళ్లలో ఇంటర్నెట్ను ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్తున్నాం అక్షరాల ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయడానికి అక్షరాల ఉట్టి కేబుల్స్ వేయడానికి దాదాపుగా 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అధికారులు చెప్పారు దాని తర్వాత నిర్వహణ వ్యయాలు ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక కూడా ఇంటర్నెట్ అన్నది ఇక ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వం గట్టిగా భావించి రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామంలోకి కూడా అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇదొకటే కాదు ఇంగ్లీష్ మీడియం ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీస్లో ఇక అంగన్వాడీ పేర్లను అంగన్వాడీ కేంద్రాలను మార్చేస్తా ఉన్నాం అంగన్వాడీ కేంద్రాలు ఇక మీదటి నుంచి వైఎస్ఆర్ PP1 ప్రీ ప్రైమరీ 1 వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ 2 ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు అంటే 1వ తరగతి కన్నా ముందు ఫస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బోధనతో శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అంగన్వాడీలను రూపురేఖలను మార్చేందుకు అక్షరాల మరో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మీ ప్రభుత్వం మీ మేనమామ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆటల ద్వారా పాటలు చదువులతో పాటు పౌష్టికాహారం పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేస్తూ సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా 1,870 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమానికి ఆ అంగన్వాడీలో చదువుతా ఉన్న ఆ పిల్లలకు కానీ ఆ బాలింతలకు కానీ ఆ గర్భవతి తల్లులకు కానీ ఖర్చు చేసేది ఇంతకు ముందు సంవత్సరానికి 552 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే మన ప్రభుత్వం అక్షరాల 1,870 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే కారణం పిల్లాడికి 6 ఏళ్ళు వయసు వచ్చేసరికి 85% బుర్ర పెరుగుదల అనేది జరిగిపోతుందట అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ 85% ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ డెవలప్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 6 అంటే పిల్లాడికి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి 85% బుర్ర ఎదుగుదల పూర్తవుతుందట అటువంటి టైంలోనే గట్టి పునాదులు పడాలి పిల్లలకు మంచి తిండి రావాలి మంచి తిండి పెట్టాలి పౌష్టికాహారం పెట్టాలి పౌష్టికాహారంతో పాటు పిల్లలకు మంచి
ఇంగ్లీష్లో మంచి పునాదులు పడాలి. ఈ రెండు జరగాలి కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు చేయడానికైనా కానీ ఈ ప్రభుత్వం వెనకాడడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్క కూపతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ న్యూస్ చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే మనకు ప్రస్తుతం ఈరోజు దేశంలో కానీ ఉండే పరిస్థితుల్లో ఒక్కసారి మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మన పిల్లల బడుల కోసం మామూలుగా అయితే ఏ ప్రభుత్వం కూడా ఎవరూ కూడా పిల్లల గురించి ఇంతగా బహుశా ఎవరూ పట్టించుకున్న ప్రభుత్వం బహుశా ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూసిండరు. కారణం ఏంటంటే కూడా ప్రతి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేసేది ఏమిటంటే పిల్లలకు ఓటు లేదు కదా, ఇక పిల్లల గురించి పట్టించుకుంటేనేం పట్టించుకోకపోతేనేమని చెప్పి ఆలోచనలు చేసే పరిస్థితులు. కానీ పిల్లలకు ఓటు లేకపోయినా కానీ ఆ పిల్లల కోసం పట్టించుకునేదానికి వాళ్ళ మేనమామ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడని ఈ సందర్భంగా మాత్రం గర్వంగా చెప్తాను. ఈ ప్రతి పిల్లాడు బడికి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మగౌరవంతో వెళ్ళాలి అని ఆ ప్రతి పిల్లాడికి స్కూల్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. విద్య కానుకగా అక్కడ కిట్స్ ఇచ్చారు. ఆ కిట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేనే బూట్లను పట్టుకొని కూడా చూశా ఎలా ఉన్నాయి బూట్లు, ఎలా ఉన్నాయి బ్యాగులు, ఎలా ఉన్నాయి బట్టలు, ఎలా ఉన్నాయి పుస్తకాలు, ఎలా ఉన్నాయి బెల్టు, ఎలా ఉన్నాయి సాక్స్ అని. ఈరోజు నేరేడు సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా ఇంకా మెరుగుపరిచి ఈ జూన్లో ఇంకా మెరుగుపరిచినవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం అధికారులకు కూడా. విద్యా కానుకతో మొదలు పెడితే ప్రభుత్వ బడులన్నీ కూడా నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరిచి గోరు ముద్దగా ప్రతిరోజు ఒక మెను ఉండేట్టుగా ఆ మెనూను మార్చి గోరు ముద్ద అనే పథకానికి శ్రీకారం చుట్టాం. పిల్లలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపు మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ పిల్లలు మామూలుగా ఆ వయసులో కళ్ళు సరిగ్గా కనపడకపోతే కంప్లైంట్ చేసే వయసు కూడా కాదు. అటువంటి పిల్లలకు కూడా కంటి చూపు పరంగా ఏమైనా ఇబ్బందులు కూడా ఏమైనా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపుల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. పెద్ద చదువులు చదువుకుంటానన్న పిల్లలకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ చదువులు ఆగిపోకూడదు, ఆ పిల్లలు తలరాతలు మారాలి అని ఆ పిల్లల గురించి కూడా ఆలోచన చేసి ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్ చదవాలన్నా డిగ్రీలు చదవాలన్నా ఏది చదవాలన్నా కూడా ఫీజుల కోసం ఇబ్బంది పడకూడదు అని పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద విద్యా దీవెన అన్న పథకానికి ఆ పిల్లల కోసం తీసుకురావడం జరిగింది. ఉట్టి విద్యా దీవెనే కాదు, ఆ పిల్లలు వెళ్ళి భోజనం కోసం వసతి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఆ పిల్లాడికి రాకూడదు అని చెప్పి ఆ పిల్లాడికి వసతి దీవెన అని చెప్పి సంవత్సరానికి దగ్గర దగ్గర 20,000 రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కరికులంలో మార్పులు తీసుకొచ్చాం. కరికులంలో మన పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఆ చదువుల వల్ల ఉద్యోగాలు వచ్చే విధంగా కరికులంలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు కరికులంలో అపరెంటిస్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చాం. పిల్లల చదువులతో పాటు వాళ్లకు వేరే చోట ఎక్కడైనా కూడా ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా ఏదైనా కంపెనీలో కనీసం పనిచేసే విధంగా కూడా ఇవాళ కోర్స్ కరికులం కూడా మార్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈరోజు ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా పిల్లలు రేపొద్దున ఎదగాలి అని అంటే ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళడం అవసరము అని ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అందరి పిల్లల కోసం మన పిల్లలు ఎదగాలని ఈ పిల్లలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మారిన ప్రపంచంతో వెనక పడకూడదు అని చెప్పి ఒక బాధ్యతగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక అన్నగా తమ్ముడిగా ఆ పిల్లలకు ఒక మేనమామగా ఈరోజు బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు అమ్మఒడి సందర్భంగా ఇంతమంది అక్కచెల్లెమ్మలు ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లోను ప్రతి ఇంట్లోను ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు దాదాపుగా 45 లక్షల మంది అక్కచెల్లెమ్మలు అమ్మఒడి ఈ రోజు అందుతా ఉంది దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఏకంగా 30 లక్షల 75 వేల మంది అక్కచెల్లెమ్మలకు గత 2 వారాలుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతా ఉంది రాష్ట్రవ్యాప్తంగా కూడా విద్యా దీవెన కింద అక్షరాల 18 లక్షల 52 వేల మందికి విద్యా దీవెన కింద 4101 కోటి రూపాయలు వసతి దీవెన కింద 15 లక్షల 56 వేల మందికి 1221 కోట్ల రూపాయలు ఆశరా తొలి విడత కింద 87 లక్షల 74 వేల మంది అక్కచెల్లెమ్మలకు 6792 కోట్ల రూపాయలు చేయూత కింద 24 లక్షల 55 వేల మంది అక్కచెల్లెమ్మలకు 4604 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద 87 లక్షల అక్కచెల్లెమ్మలకు 1400 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద 328 వేల మంది అక్కచెల్లెమ్మలకు 491 కోట్ల రూపాయలు ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా మనం మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎలాంటి వివక్షకు ఎలాంటి అవినీతికి కూడా తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళేట్టుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం ఈ రోజు గర్వంగా కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ పథకాలన్నింటితో పాటు ఇళ్ల స్థలమైన ఇళ్ల నిర్మాణమైన కూడా ఇంటి ఇల్లాలి పేరిటే ఇస్తున్నాం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వారికి అండదండగా ఉండాలన్న గట్టి సంకల్పంతో ఈరోజు ఆలయాలలో ఉన్న ట్రస్ట్ బోర్డులైనా సరే వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఉన్న సొసైటీలైనా సరే కార్పొరేషన్ పదవులైనా సరే రాజకీయ నియామకాలలో అక్షరాల 50% పదవులన్నీ కూడా అక్కచెల్లెమ్మలకే ఈరోజు ఇస్తున్నామని సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏకంగా ఆ అక్కచెల్లెమ్మలకి మేలు జరిగేట్టుగా చట్టాలే చేశామని కూడా ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నా భారతీయ మహిళా చరిత్రను ఆంధ్రప్రదేశ్లో తిరగ రాస్తున్నామని సందర్భంగా కూడా గట్టిగా చెప్తా ఉన్నా ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టే ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టే ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో చోటు లేకుండా పోతా ఉంది కాబట్టే ఈరోజు కడుపు మంట కనిపిస్తూ ఉంది ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంటుంది విగ్రహాలలో విగ్రహాలను చీకట్లో ఎవరూ లేని సమయంలో జన సంచారం లేని చోట ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ధ్వంసమైన విగ్రహాలను చూస్తామని ఆ తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి రథాలను ఎవరు తగలబెడుతున్నారో రథయాత్రలు ఆ తర్వాత ఎందుకు చేయబోతున్నారో అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం ప్రజలకు మంచి చేసే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అది ఇళ్ల పట్టాలు కావచ్చు రైతు భరోసా కావచ్చు జలకల కావచ్చు దిశ ప్రోగ్రాం కావచ్చు నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు ఇలా ఏ పథకం కూడా ఏ కార్యక్రమమైనా కూడా మనం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి కరెక్ట్గా 1-2 రోజులు అటో 1-2 రోజులు ఇటో ముందుగానో లేకపోతే తర్వాతనో ఎక్కడో ఒక చోట గుడులను గోపురాలను అదే పనిగా చీకటిలో వెళ్ళి టార్గెట్ చేస్తారు మనం చేసిన మంచి ప్రపంచానికి ప్రజలకు కూడా తెలియకూడదు అనే దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా
ఇలాంటి రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం పోరాటం చేస్తూ ఉన్నాం. దేవుడి మీద భక్తి లేని వారు గుడిల్ని పట్టపగలు కూల్చేసి ఆలయాల భూములను కూడా కాజేసిన వారు చివరికి అమ్మవారి గుడులలో క్షుద్ర పూజలు చేసిన వారు ఉన్నట్టుండి ఇటువంటి వాళ్ళందరూ కూడా కొత్త వేషం కడతా ఉన్నారు ఈరోజు. ఈరోజు కొత్తగా వీళ్ళందరికీ దేవుడి మీద ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కోవిడ్కు భయపడి ఒకవైపున ప్రతిపక్ష నాయకుడు ఆయన కొడుకు ఇల్లు కూడా కదలకుండా హైదరాబాద్లోనే దాక్కుంటారు. సామాన్య ప్రజలు చస్తే ఎంత బతికితే ఎంత అంటూ ఎన్నికలు నిర్వహిస్తామని ఏకంగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్న బాబు గారి కొవ్వొట్టులు కూడా ఎలా ఉండారో రాజకీయ పదవుల్లో అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి పేద ఇంటికి పేదింటి ఇల్లుకు ప్రతి పేదింటికి పేదింటి పిల్లలకు అక్కచెల్లెమ్మలకు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తే ఆ అడుగులు వేయకూడదు అడ్డు తగలాలి అని ఏకంగా దుర్మార్గంగా ఆర్డర్లు ఇస్తూ ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చీకటి పనులు చేసేవారు వెన్నుపోట్లు తెలిసిన వారు దొంగ దెబ్బ తీసేవారు వ్యవస్థలో ఉన్న కోవటులు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న ఈ రాజకీయ శక్తుల్ని ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీరంతా కూడా నిన్న గుడుల్లో విగ్రహాలు పగలగొట్టారు, రేపు బహుశా బడుల మీద కూడా పడతారేమో, కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఈరోజు విన్నవిస్తా ఉన్నా, ఇలాంటి శక్తుల పట్ల ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని. మన కుటుంబాలు ఎదుగుతుంటే మన సమాజంలో మంటలు పెట్టడానికి ఈ పార్టీ నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేసే విషయంలో ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఈరోజు సగర్వంగా కూడా ఒక్క విషయం చెప్తా ఉన్నా, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టాం.